దెబ్బతిన్న పులి ఇలా రోడ్డుపై లాక్డౌన్ కారణంగా వాహనాల సంచారం కాస్త తగ్గడంతో అటవీ జంతువులు ఎదేచ్ఛగా తిరుగుతున్నాయి। ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి సమీపంలోని కాటేదాన్ అండర్ బ్రిడ్జ్ రోడ్డుపై గురువారం ఉదయం చిరుత కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు। కాలికి గాయమై కదలలేని స్థితిలో చిరుత రహదారిపై కూర్చొని ఉంది। సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అటవీ అధికారులకు సమాచారం అందించారు। వాహనదారులపై చిరుత దాడి చేసే అవకాశం ఉండడంతో జాతీయ రహదారిపై రాకపోకలను నియంత్రించారు। అటవీ శాఖ జూపార్క్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని చిరుతను బంధించేందుకు ప్రయత్నించగా తప్పించుకుని సమీపంలోని ఫంక్షన్ హాల్లోకి వెళ్ళింది। ఈ క్రమంలో ఓ వ్యక్తిని చిరుత గాయపరిచింది। బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు। చిరుతను పట్టుకునేందుకు అటవీ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు। రిపోర్టెడ్ బై రసూల్, ప్రెజెంటెడ్ బై శైలజ, పీటీవీ, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ। ब्रिज एक अभी गटी